శవాసురా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి దూతలారా మరియు ఆయన సైన్యములారా ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆమేన్ ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆమేన్ హల్లెలూయా నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోన్న వారికి స్వాతంత్రము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో నీ సన్నిధిలో సమాధానము
బలపరచును. చెరలోన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషము. నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమ దగ్గరగా నీలోనే నీలోనే నేను తాము నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేను తాను నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు, గత రాత్రంతా కూడా కాపాడి మనల్ని ఈ నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ఈరోజు మన ధ్యానాంశము నేచర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క గుణములు, లక్షణములు, ఆయన యొక్క విధానములు, గాడ్స్ క్వాలిటీస్, గాడ్స్ యాట్రిబ్యూట్స్, గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ రివీల్స్ హిస్ నేచర్. వీటన్నిటిని కూడా, దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా ఆలోచన చేయటం ద్వారా, వాటి ద్వారా దేవుని స్వభావం మనకు బయలుపడుతుంది. ఆయన పేరు, ఆయనకి ఉపయోగించినటువంటి ఒక్కొక్క పేరు ఆయన యొక్క గుణలక్షణాలను తెలియజేస్తుంది. కాబట్టి మొదటగా ఆయన యొక్క విధానం మనకు అర్థం కావాలంటే, ఆయన మనల్ని సృష్టించి మనకు సృష్టికర్తగా ఉండి, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క విధానాన్ని, తన గొప్పతనాన్ని, తన ఉన్నతత్వాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. Romans 1:20 For since the creation of the world, his invisible attributes are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణం, ఆయన విధి విధానాలు మనకి ఎలా కనబడుతున్నాయంటే, ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆయన స్తుతించడాన్ని బట్టి, ఆయన గణపరచడాన్ని బట్టి, ఆయన కొనియాడడాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు సుస్పష్టంగా కనబడుతున్నటువంటి విధానం మనకు తెలియపరచబడుతుంది. కీర్తన గ్రంథం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. Psalms 19:1 The heavens declare the glory of God, and the firmament shows his handiwork. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని స్వభావం, ఇప్పుడు మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, ఆయన స్వభావాన్ని మనం ఎరిగిన వారమైతే మరింత ఎక్కువగా ప్రార్థించవచ్చు, మరింత ఎక్కువగా ఆరాధించవచ్చు. ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్ టు అస్. దేవుని యొక్క వాక్యం అనేది ఆయన యొక్క స్వభావాన్ని మనకు తెలియపరుస్తుంది. ఆయన స్వభావాన్ని మనకు తెలియపరిచేది ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినట్లయితే, నేర్చుకోగలిగినట్లయితే, ఆయన వాక్యం మనకి ఆయన ఎవరో, ఆయన ఎట్టివాడో, ఆయన విధానాలు ఎలాంటివో మనకు స్పష్టంగా కనబడుతుంది. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, వాక్యాన్ని కంఠ చేయటం ద్వారా మనము ఆ దేవుని యొక్క స్వభావమును పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారమై ఉండడానికి వీలు కలుగుతుంది. ఆ వాక్యము ఎలా ఉంది? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని మహిమను మనకు బయలుపరిచాడు. గనుక దేవుడు ఎలాంటివాడో, దేవుడు ఎట్టివాడో అనే విషయాన్ని వాక్యమే ఆయన శరీరధారిగా రావడాన్ని బట్టి మనకు బయలుపరుస్తూ వచ్చింది.
ఆయన వాక్యం ఎంత గొప్పది. ఆయన వాక్యం ద్వారా మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి దేవుడు ఎలాగా ఉన్నాడు అనేటటువంటి విషయానికి వస్తే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కూడా నిర్వహించేటటువంటి వాడు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమని కూడా ఆయన నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేస్తూ దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ దేవుని యొక్క స్వభావం మనకు అర్థం కావడానికి మనం గమనించినట్లయితే, బిల్ జాన్సన్ ఏమన్నారంటే, బిల్ జాన్సన్ అనే దైవజనుడు, వాట్ ఎవర్ యూ థింక్ యు నో అబౌట్ గాడ్ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు హ్యావ్ రీజన్ టు క్వశ్చన్. మీరు ఏవైతే ఆలోచన చేస్తున్నారో అవన్నీ కూడా యేసు ప్రభువులో ఉండవు. ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఆయన గురించి మీరు ఏదైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనబడవు అని బిల్ జాన్సన్ అంటున్నాడు. అదే వ్యక్తి మరలా ఏమంటున్నాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ థియాలజీ, అంటే యేసుక్రీస్తు ప్రభువే పరిపూర్ణమైనటువంటి వేదాంతం, ఆయనకు మించిన వేదాంతం మరొకటి లేదు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి మనం ఏమనుకుంటున్నామో అది, యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి మనం ఏమి తలస్తున్నామో, ఏమనుకుంటున్నామో, ఏం ఊహించుకుంటున్నామో అది ఆయనలో ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించేటటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతున్నాడు. ద గ్రేటెస్ట్ రెవలేషన్ ఆఫ్ హూ గాడ్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు దేవుడు ఎవరు అని అనుకుంటున్నామో దానికి పరిపూర్ణమైన ప్రత్యక్షతే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన చేసిన సృష్టిని మనం నిశితంగా గమనించడాన్ని బట్టి దేవుని స్వభావం మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాంటివాడు అనంటే, సమస్తమును తన మాట ద్వారా కలుగు చేసినవాడు. ఆయన ఎలాంటివాడు అనంటే, ఆయన తన మాట ద్వారా సమస్తమును నిర్వహించుచున్నవాడు. ఆయన ఎలాంటివాడు అంటే, ఉన్నతుడు, ఉన్నతమైనటువంటి నామం కలిగిన వాడు, శ్రేష్టమైన నామం పొందాడు. అలాంటి శ్రేష్టమైన నామం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని యొక్క స్వభావాన్ని మనం ఎరిగిన వారుగా ఉన్నప్పుడు మన దేవుడు శక్తిమంతుడని, ప్రభావం గలవాడని, ప్రేమ గలవాడని మనం తెలుసుకుని ఆ జీవం గల దేవుని అడుగుజాడల్లో, ఆయన యొక్క నడిపింపులో, ఆయన మనల్ని నడిపించే తీరును బట్టి మనం నడుచుకోవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉన్నది. మన దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే, గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ హీ ఈజ్ ఇటర్నల్. దేవుడు సృష్టికర్త మరియు నిత్యుడైన వాడు. ఆదికాండం 21:33 అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము దేవుని ఎలా చూస్తున్నాడంటే, నిత్యుడైన దేవుడు లేదా శాశ్వతుడైన దేవుడు. ఇలా శాశ్వతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు అనేటటువంటి దాన్ని అబ్రహాము చూడగలుగుతున్నాడు. గనుక ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈ జీవం గల దేవుడు 99:2 పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యుగ యుగములు ఆయన దేవుడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు కూడా కలుగు చేయలేదు. నో వన్ మేడ్ గాడ్, బట్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన ఎవరు తయారు చేయలేదు, ఆయన ఎవరు కలుగు చేయలేదు, ఆయన ఎవరు రూపించలేదు. హీ హింసెల్ఫ్ క్రియేటెడ్ ఎవ్రీవన్. హీ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. అన్ని సమయాల్లో ఆయన ఉన్నవాడు. ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్.
అండ్ ఆల్సో హీ ఈజ్ అ సెల్ఫ్ సఫిషియంట్, తనంతటకు తాను ఉన్నటువంటి వాడు, స్వయంభవుడు. అలాగే సెల్ఫ్ సఫిషియంట్, హీ డజంట్ రిక్వైర్ ఎనీ వన్, నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్. ఆయన ఈ లోకంలో ఉండడానికి, ఆయన ఉనికి కలిగి ఉండడానికి ఆయన దేని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. హీఈస్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ అండ్ ఆల్సో హీఈస్ సెల్ఫ్ సఫిషియంట్ వన్. అంటే ఆయన తనంతటకు తానే ఉన్నవాడు, తనంతటకు తానే సంపూర్ణమైనటువంటి వాడు, దేని మీద కూడా ఆయన ఉనికిని గూర్చి ఆధారపడవలసిన వాడు కాదు. ఎట్ సమ్ పాయింట్ హీ డిసైడెడ్ టు మేక్ అస్. ఆయన మనందరిని కూడా ఓ సందర్భం వచ్చేసరికి మనం కలుగు చేయాలని అనిపించింది ఆయనకి. అండ్ హీ హ్యాస్ లివ్డ్ విత్ అస్ ఎవర్ సిన్స్. మన కలుగు చేసి మనతో పాటు ఉండడం అనేది ఆయన జరిగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, వీఆర్ ఆల్ క్రియేటెడ్ అండ్ హ్యావ్ ఎ బిగినింగ్. మనం అందరం కూడా సృష్టించబడిన వాళ్ళ, మనందరం కూడా ఆరంభం ఉంది. డే ఓ బి అనేది మనకు ఉంది, అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఉంది. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ హిమ్. ప్రతిదాన్ని కూడా దేవుడే సృష్టించాడు. ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన కొరకు ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన ద్వారా మనల్ని కలుగు చేశాడు. ఆయన కొరకు మనల్ని కలుగు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:15-17 వరకు చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందు ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడైన వాడు. సర్వమును ఆయన యందు సృజింపబడ్డాయి, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడ్డాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ దేవుని స్వభావం తనంతటకు తానే ఉన్నవాడు, తను ఎవరూ కలుగు చేయలేదు, ఆయన తన ఉనికికి ఎవరి సహాయం అక్కర్లేదు, ఏ వస్తువు సహాయం, వ్యక్తి సహాయం అక్కర్లేదు. ఆయన సమస్తమును సృజించినవాడు. ఆయనే దైవికమైనటువంటి స్వరూపాన్ని, స్వభావాన్ని కలిగినటువంటి వాడు, సమస్తమునకు ఆది సంబోధుడు, అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు అయినటువంటి ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే, 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. సకల యుగములలో రాజయుండి ఆయన ఎలా ఉన్నాడంటే, అక్షయుడు, క్షయము కానిటువంటి వాడు, అదృశ్యుడు, దృశ్యమైన నేత్రాలకు కనబడినటువంటి వాడు, అద్వితీయ దేవునికి, ఏకైక దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక. దేవునికి ఘనత కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సకల యుగములలో రాజా నీకు మహిమ కలుగునుగాక, అక్షయుడా నీకు మహిమ కలుగునుగాక, అదృశ్యుడా నీకు మహిమ కలుగునుగాక, అద్వితీయుడా ఏకైక దేవుడా నీకు ఘనత కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక అని దేవుని సన్నిధిలో నిరంతరం కూడా స్తుతించి ఘనపరచవలసిన వారిగా ఉన్నాం. మన దేవుణ్ణి ఎవరు కలుగు చేయలేదు, ఆయనే మనందరినీ కలుగు చేశాడు. మన దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు, ఆయనే మనందరినీ సృష్టించాడు. ఆయన కొరకు మనం ఏమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఉనికి కొరకు, ఆయన తనంతటకు తాను ఉన్నవాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, స్వయంభవుడు, తనంతటకు తాను ఉన్నటువంటి వాడు, ఈ జీవము గల దేవుడు, అదృశ్యుడు, గొప్ప దేవుడు. ఆయన గొప్ప నామని మహిమపరుస్తూ ఆ దేవుని స్వభావమును ఎరిగిన వారమై ఈరోజు ఇంత గొప్ప దేవుని స్వభావమును ఎరిగి నా దేవుడు గొప్పవాడు అని మీరు నమ్మి ఆ గొప్ప దేవుని సన్నిధిలో మీరు చిన్న చిరు ప్రార్థన చేసుకుంటే
ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిస్తాం, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, స్వయంభవుడా, మీ అందరికి మీరే ఉన్నటువంటి వాడిగా మీరున్నారు. మీ స్వభావమును మీ సృష్టి ద్వారా ఎరిగి మీరు అనంతుడని, నిత్యుడని, నిరంతరము ఉండేవాడని, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు అని ఆనాడు అబ్రహాము గుర్తించిన రీతిగా ఈరోజు నీ కృప మాకు దయచేసి, మీ ఆశీర్వాదం మాకు దయచేసి, అదృశ్య సత్యదేవా, సకల యుగములలో నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు కలుగునట్లుగా సహాయం చేయండి. నీ కృప అందరికీ దయచేయండి. నీ వాక్యం ద్వారా మీరెవరో మాకు తెలియచేసి, మీ సృష్టి ద్వారా సృష్టికర్త అయిన దేవా మీరెవరో మాకు స్పష్టంగా మీ స్వభావాన్ని మాకు బయలుపరిచినందుకై నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం. ఈరోజునైనా ఎవరెవరు ఏ విధమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా వారిని ముట్టండి, స్వస్థపరచండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని మీ పరిశుద్ధ రక్తంతో ముద్రించి స్వస్థపరచండి. ఏ విధమైనటువంటి చిక్కు సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో పీడించబడుతుంటే వాళ్ళ సమస్యల్లో నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చి నీ నామాన్ని మహిమపరిచేవారిగా, మా దేవుడు అయిన నీ స్వభావాన్ని ఎరిగిన వారమై నీ మహిమార్థమై ఈ లోకములో బ్రతుకుటకు కావలసిన కృప మా అందరికీ దయచేయమని, కృప చూపించమని, దయ చూపించమని ఈ ప్రార్థనా పోరాటంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించమని. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవ, నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించి సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు కృప ఎల్లవేళలా మీకు తోడయ్యుండునుగాక. తిరిగి మరలా రేపు ఇదే అద్భుతమైనటువంటి అంశాలను గుర్చి మనం నేర్చుకుంటున్నాం. తప్పకుండా రేపు ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక, ఆమేన్.